నమస్కారం ఈ రోజు ఎపిసోడ్ లో 5వ తరగతి తెలుగు వాచకం నుండి మనం 10వ పాఠం రామకృష్ణ కవి మరియు పిల్లి పెంపకం అనే పాఠం గురించి తెలుసుకుందాం అంటే ఏంది తెనాలి రామకృష్ణుడి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కదా అయితే శ్రీకృష్ణదేవుడి ఆస్థా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన అష్టదిగ్గజాల్లో ఒకరుగా ఉండేవారు అన్నమాట అయితే ఈ తెనాలి రామలింగుడికి చాలా ప్రాధాన్యతను ఇచ్చేవారు ప్రిఫరెన్స్ అనేది చాలా ఇచ్చేవారు రామకృష్ణుడు ఆ ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఒక రోజు రామకృష్ణుడు అంటే ఆ ఊరిలో ఎలుకల బాధ చాలా ఉండేదన్నమాట దాంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతుండేవాళ్ళు అయితే ఈ కథను గురించి మీరు తెలుసుకునే ముందు దానికి ఈ తెనాలి రామలింగుడు అంటే రామకృష్ణ కవి ఏ విధంగా సమాధానం చెప్పాడు ఏ విధంగా ఆ సమస్యకి పరిష్కారం అనేది తెలియజేశాడు అనేది చమత్కారమన్నీ ఏది చేసినా ఆయన చమత్కారంగా ఉండేదన్నమాట అయితే ఆయన ఏది చమత్కారంగా చేసినా గానీ దానిలో ఒక అదేంటి ప్రయోజనం అనేది ఉండేదన్నమాట ఆ విధంగా ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఈ కథ కనుక మొత్తం మీరు చూసి విన్నట్లయితే లైక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా మీరు నాకు చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా పిల్లలు అండ్ ఫ్రెండ్స్ కథలోకి వద్దాం ఇంకా పిల్లలకి కథలంటే చాలా ఇష్టం కదా పెద్దవాళ్ళకైనా కానీ ఒక్కొక్కప్పుడు మనం ఇప్పుడంటే సమయం కుదరక మనము ఏది సరిగా లేదు కానీ అప్పట్లో అయితే పెద్దవాళ్ళు పిల్లల్ని సాయంత్రం పూట అలా అరుగుల పైన కూర్చోపెట్టుకొని కథలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట కథలతో లోకజ్ఞానం అనేది బాగా తెలుసుకోవచ్చు కథల ద్వారా అయితే అలాగే ఆ కథలనే ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను అలాంటి కథలను మనకి తెలుగు వాచకంలో మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి తెలుగు వాచకంలో మనకి ఈ పాఠాల రూపంలో మనకి పిల్లలకి తెలియజేయడం జరుగుతుందన్నమాట అందులో నీతిని కూడా చెప్పడం జరుగుతుంది ఇక చూడండి ఇక కథలోనికి వచ్చినట్లయితే హంపి విజయనగరంలో ఒక సంవత్సరం ఎలుకల అంటే హంపి నగరంలో విజయనగరంలో కూడా ఒక సంవత్సరం పాటు ఎలుకల బాధ చాలా ఉండేదట అయితే ఈ మూషిక సమూహాల పైన స్వైర విహారము ప్రజలు అంటే ప్రజల ఆస్తులన్నీ ధ్వంసం అయిపోయేవన్నమాట అయితే ప్రజలందరూ ఈ ఎలుకలను చూసి భయపడి పారిపోతూ ఉండేవారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల చెవిన పడింది ఈ రాజ్యంలో ఎలుకల బాధతో ప్రజలందరూ అల్లాడుతున్నారు అని చెప్పేసి ఆ న్యూస్ అనేది శ్రీకృష్ణదేవరాయలకి తెలిసిందనమాట ఇక సరే మరి ప్రజల్ని కన్నబిడ్డల వల్లే పాలించుకోవాలి కదా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆర్చి తీర్చే బాధ్యత రాజుదే అన్నమాట అందుకని అలా ఎలుకల నివారణకు రాయల వారు ఒక ఆలోచన చేశాడు ఏం చేశాడట ఒకరోజు ఎలుకలను వెళ్ళగొట్టడానికి వాటికి శత్రువు ఎవరు పిల్లి కదా అందుకని మరుసటి రోజు విజయనగరంలో ఎలుకల బాధ పోగొట్టడానికి శ్రీకృష్ణదేవరాయల ప్రభువులు ప్రతి కుటుంబానికి ఒక పిల్లిని ఇచ్చాడట దాని పోషణార్థము మరి పిల్లినిచ్చాడు పిల్లిని పెంచుకోవడానికి అసలే తిండి లేదు ఇక్కడ ఉన్న తిండినంతా ఎలుకలు సర్వనాశనం చేస్తున్నాయి డబ్బులే మాకే తినడానికి లేదంటే ఇక పిల్లిని ఏం పోషిస్తాం పాలు పోసి అని చెప్పేసి ఎవరు అనుకోకుండా ఆ పిల్లిని పోషించడానికి ఒక ఆవుని కూడా ఇచ్చారన్నమాట అయితే ఏకాదశి రోజున ఈ వచ్చి ఇంటి యజమాని పిల్లిని ఆవుని తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పి ఊరిలో దండోరా వేయించాడు అంటే చాటింపు వేయించాడనమాట అయితే అలా దండోరా వేయించారు ప్రతి గృహస్థుడు వచ్చి ఒక మార్జాలాన్ని ఒక ధేనువుని అంటే ఏంటి ఒక పిల్లిని ఒక ఆవుని తీసుకొని వెళ్ళారనమాట రాయల ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు చెప్పుకొని అలా వెళ్ళిపోయారు అందరితో పాటు తెనాలి రామకృష్ణుడు కూడా మరి అదే రాజ్యంలో ఉంటున్నాడు కదా మరి ఆ రాజైనా ప్రభాదేంది పేదైనా అందరూ ఒకటే ఎలుకలకైనా కానీ దేనికైనా కానీ అయితే తెనాలి రామకృష్ణుడు కూడా వచ్చి ఆ పిల్లిని ఆవుని తీసుకొని వెళ్ళారన్నమాట వెళ్ళి ఒక పిల్లిని ఒక ఆవుని తీసుకొని వెళ్ళాడు రామకృష్ణ కవి ఆవు పాలన్నింటినీ ఆ కుటుంబ పోషణకి వాడుకునేవాడు ఆవు ఎందుకు ఇచ్చాడు రాజు అంటే ఆ పిల్లికి
పాలు ఇయ్యడానికి అంటే అది తాగడానికి దాని పోషణార్థం ఆవుని ఇచ్చాడన్నమాట ప్రతి ఇంటికి. కానీ తెనాలి రామకృష్ణుడు ఏం చేసేవాడట, ఆవు పాలు పితికి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ ఇచ్చేస్తున్నాడు. కానీ పిల్లకి ఇన్ని పాలు కూడా పోస్తలేడు అన్నమాట. అయితే ఒక్క చుక్క పాలు కూడా పోయడం లేదు. అది కాస్త పాలు లేక బక్క చిక్కి నీరసించిపోయింది. ఆకలి తీర్చుకోవడానికి రామకృష్ణుడి ఇంటిలోని ఎలుకలన్నింటినీ తినేసేసింది. ఇది చాలక అదేం చేసిందట, కడుపు నిండా పాలు పోస్తే ఎక్కడైనా పిల్లి ఇంకా పనిచేస్తుందా, వేటాడిద్దా, వేటాడదుగా. అందుకని దానికేమో అందరేమో అమ్మో రాజుగారు తిడతారేమో, దీనికి పాలు పోయకపోతే ఇది బకచిక్కిపోతే రాజుగారు శిక్షిస్తారేమో అని చెప్పి ఆవు పాలని చిక్కడి పాలను కాసి వాటికి పోస్తుండే అన్నమాట. అందరి ఇళ్లలో పిల్లులన్నీ ఇట్ట దిట్టంగా తయారైనవి. కానీ రామలింగుడు మాత్రం ఒక్క చుక్క పాలు కూడా పోయలేదన్నమాట రామకృష్ణ కవి. అయితే ఆ పాలన్నీ ఇంట్లో వాళ్ళకే వాడేశాడు. ఇంట్లో వాడికి వాడేసి పిల్లికి పాలు పోయకపోతే తిండి తినకపోతే ఏమైంది, ఆ పిల్లి డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయాయన్నమాట. ఇక పిల్లి బక్కగా సన్నగా అయిపోయింది. ఇక ఏం చేయాలి, దానికి ఆకలేస్తుంది, ఆకలి తీర్చుకోవడానికి ఆ రామకృష్ణుడు కవి ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నిటినీ చంపి తినేసింది రోజు. అది కూడా ఆకలి సరిపోలేదు దానికి. ఊర్లో ఉన్న అందరిళ్ళకి రోజుకో ఇంటికి వెళ్ళి అక్కడ దొరికినటువంటి ఏలకలన్నింటినీ కూడా తినేస్తూ వచ్చిందనమాట. ఇలా పొట్ట నింపుకుంటూ ఉంది. కొన్ని రోజులకి తినడానికి ఒక్క ఏలుక కూడా దొరకలే. చూడండి పిల్లలు, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అన్నట్టు మనము ఒక చోట ఇన్ని డబ్బులు కుప్ప పోసి పెట్టాం రోజు, అందులోంచి రోజు రెండు కాయిన్స్, టూ కాయిన్స్, త్రీ కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ కుప్ప అలాగే ఉంటుందా, ఉండదుగా, మొత్తం కుప్ప అయిపోయిందిగా. అలాగే కూర్చుంది అదేంది ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నింటినీ రోజు తినేస్తూ ఉంటే ఆ పిల్లికి ఇక ఎలుకలు దొరకడం లేదు. ఆకలి బాగా అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా సన్నగా అయిపోయి నీరసించి ఢీలా పడిపోయిందన్నమాట. ఇక రామకృష్ణుడు తప్ప మిగతా గృహస్థులందరూ వాళ్ళ పిల్లలకు ఆప్యాయంగా ఆవు పాలను పోసి బాగా తాగించి బలిష్టంగా చేశారన్నమాట. క్రమక్రమంగా అవి బాగా కండపట్టాయి, చాలా లావెక్కాయి కూడా, కదల్లేనటువంటి స్థితికి కూడా వచ్చేసాయి. చూడండి పిల్లలు, మీరు కూడా కరోనా సెలవులు వచ్చాయి కదా అని, ఇంట్లో ఉన్నారు కదా అని, రోజు అలాగే తింటూ ఏ పని చేయకుండా అలాగే కూర్చున్నారనుకోండి, మీరు కూడా ఆ పిల్లల్లాగా లావ్ అయిపోయి కదలడానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట. కాబట్టి ఎక్కడ దేని మీద కూడా దూకేటటువంటి స్థితిలో అవి లేవన్నమాట. ఇక నగరంలో ఎలుకల బాధ ఎంతవరకు వచ్చింది అని చెప్పి రాజు చారు వీళ్ళు ఉంటారు కదా చారులను పంపించారనమాట, కనుక్కొని రండి అని చెప్పి పంపించాడు అనమాట. అయితే అందరు రాయల వారు అక్కడికి పౌర్ణమి నాడు అంటే ఏకాదశి రోజు ఇచ్చాడు అందరికి. అలాగే పౌర్ణమి రాడు అందరూ వాళ్ళ పిల్లుల్ని తీసుకొని రావాలి అని చెప్తాడనమాట. అందరూ గృహ యజమానులు వాళ్ళ పిల్లలను వాళ్ళు తీసుకొని వచ్చారు, ప్రభువులకి చూపించారు, తిరిగి తీసుకువెళ్ళాలహా అని దండోరా వేయించారు. ఇది విన్నటువంటి రామకృష్ణుడు, వామ్మో ఇప్పుడు నా పిల్లి బక్క చిక్కిపోయింది, ఇలా ఈ పిల్లిని ఈ అవతారంలో చూస్తే ఆ రాజు నా మీద చండశాసనుడైపోతాడు అని చెప్పేసి ఏం చేయాలో ఆలోచించి ఇక ఏం చేశాడు, రాయల వారు నాకు తప్పకుండా శిక్ష వేస్తారని తెలుసుకుని వేడి వేడి పాలను తీసుకొచ్చి పిల్లి ముందు ప్లేట్లో పోసి పెట్టాడు. తాగమని చెప్పి పిల్లిని కట్టబట్టుకుని కూర్చున్నాడు. అది ఇలా తాగుదామని నాలుక పెట్టేసరికి నాలుగు కాలుద్ది, పాలు తాగనికొస్తే వేడి వేడి పాలు మీద నాలుగు పెడితే మూతి కాదు, అలాగే పిల్లికి కూడా మూతి కాస్త కాలింది, నాలుక కొన కూడా కాలింది. ఒక్క మాట నాది వెనక్కి పరిగెత్తేసింది, ఒక మూలకెళ్ళి మ్యావ్ 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 అంటూ అలా మూలిగిపోయింది, మూలుగుతూ ఉందన్నమాట. రోజు అదే పని చేస్తా ఉన్నాడు, వేడి పాలు తీసుకొచ్చి ప్లేట్లో పెట్టడం, పిల్లిని కట్ట తీసుకుని వచ్చి తాడు తీసుకుని వచ్చి కట్టేసేసి తాగు 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 అని కొడతానమాట. అయినా కానీ అదేం చేసేది, ఆ పాలను చూడగానే మూతి కాల్చుకునేది వెనక్కి పారిపోయేది, పాలను తాగేది కాదు, అది అలాగే బక్క చిక్కిపోయింది అనమాట. అయితే
ఇక పౌర్ణమి రోజు రానే వచ్చేసింది. ఇంకేం చేశారు అందరి పిల్లలేమో లావుగా ఉన్నాయి, కానీ రామకృష్ణుడి ఇంట్లో నుంచి వచ్చినటువంటి పిల్లి మాత్రం బక్క చిక్కిపోయి ఉందన్నమాట. అయితే అన్ని బాగా బలిసి బరివెక్కి ఉన్నాయి, పైగా బాగా పాలు తాగిస్తున్నాం కనుక ఆకలి బాధలేదు, ఎలుకలను సరిగ్గా వేటాడడం లేదు, ఎలుకల బాధ ఏమంత తగ్గిపోలేదు అని చెప్పారన్నమాట. పిల్లలను బాగా పోషిస్తున్నారని ప్రభు చాలా సంతోషపడ్డాడు. చివరిగా రాయల వారు రామకృష్ణుని పిలిచి, మీ పిల్లి ఎక్కడ ఉంది స్వామి అని అడిగింది అనమాట. చూపించరేంటి అని అడిగాడు. రామకృష్ణ స్వామి తన పిల్లిని రాయల వారికి చూపిస్తూ భయపడుతూ భయాన్ని నటిస్తున్నాడనమాట. ఇదేమి రామకృష్ణ కవి, ఇవాళ రేపో చచ్చేటట్టుంది ఇది, మీరు పాలు పోసి పెంచడం లేదా అని ప్రశ్నించాడట రామకృష్ణ కవిని. స్వామి, ఈ పిల్లిని నీ భటులు ఎక్కడ నుండి సేకరించుకుని వచ్చారో ఏమో, కానీ దీన్ని పెంచడానికి నా తల ప్రాణంతో కొచ్చేటట్టుంది, దీనికి పాలు తాగే అలవాటు లేదు, అప్పుడప్పుడు పప్పు అన్నం తింటుంది, పాలు ముందు పెడితే వెనక్కి పరిగెడుతుంది, నా తప్పేమీ లేదు మహాప్రభు, నన్ను శిక్షించకండి అని చెప్పేసి భయాన్ని నటించాడట రామకృష్ణ కవి. ఎవరి ముందు భయాన్ని నటించాడు? రాయల వారి ముందు భయాన్ని నటించాడంట. అయితే పాలు అలవాటు లేకపోయినా ఇది ఇలా తయారైంది, కానీ ఆ స్వామి ఎలుకలని మహాభాగా వేటాడుతుంది. మా ఇంట్లోనే కాదు, మా వీధిలో అందరి ఇళ్లలో ఎలుకల బాధ లేకుండా చేసింది. మీ సదాశయాన్ని మాత్రం ఇది చక్కగా నెరవేరుస్తుంది, ఇంతకంటే మీకేం కావాలి అన్నాడు. ఎలుకల బాధ తమ వీధిలో లేకుండా పోయిందని కవిగారు చెప్పినందుకు రాజు చాలా సంతోషించాడు. కానీ పిల్లి పాలు తాగకపోవడం ఏంటి, ఇది అసహజం కదా, సహజమైనటువంటి విషయం కాదు ఇది. పిల్లి పాలను చూడగానే తాగేస్తుంది. ఇక రామకృష్ణులు సత్యమే చెబుతున్నారా, ఒకసారి రామకృష్ణుని పరీక్షిద్దాము అని చెప్పి సందేహించి వెంటనే పాలు తెప్పించి పిల్లి ముందు పెట్టాడు. పిల్లి ఏం చేస్తుంది, ఇన్ని రోజులు పాలు వేడివేడి పాలు పెట్టింది కదా రామకృష్ణుడు, తాగమంటే తాగిందా, తాగగానే నోరు కాలేదు కదా, అందుకని వెనక్కి వెళ్ళిపోయేది కదా. ఇప్పుడు కూడా రాజ్యసభలో పాలగిన్నను చూసి అవి వేడి పాలు అనుకుని అదేం చేస్తా ముందుకు రాదు. రామకృష్ణుడు తాడబట్టుకుని లాగి తాడబట్టుకుని లాగుతాడు ముందుకి, అయినా కానీ పాలగిన్నను చూడగానే వెనక్కి పారిపోతూ వచ్చేదన్నమాట. అలా వెనక్కి పారిపోతున్నటువంటి పిల్లిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు, రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. మహామంత్రి తిమ్మరసు గారు ఆసనం కిందకు పోయి నక్కను అంటే నక్కి నక్కి కూర్చుందనమాట ఆయన సీట్ కిందకి వెళ్ళిపోయి. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయి రామకృష్ణుడు చెప్పిందంతా నిజమే అని నమ్మారు. ఎలుకల బాధ పోగొట్టాలన్న తన ఆశయం రామకృష్ణ కవి ఇంట్లోనే సంపూర్ణంగా నెరవేరిందని రాయల ప్రభువు మెచ్చుకున్నాడు. కవిగారికి 300 వరహాలు కూడా బహుమానంగా ఇచ్చి పంపారు. చూసారా, తెలివి గల వాళ్ళు ఎలాంటి సమస్యనైనా కానీ ఎలా చాకచక్యంగా వాళ్ళు ఆ సమస్య నుంచి అంటే ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కొని ఆ సమస్య నుంచి బయటపడతారో చూడండి పిల్లలు. మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినట్లయితే, ప్రాబ్లం వచ్చినట్లయితే భయపడకండి, కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే దానికి పరిష్కారం అనేది ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి పిల్లలు మీరు కూడా చాలా తెలివిగా ఆలోచించడం నేర్చుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంతా ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.